హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం మీడియాటెక్ హీలియో జీ నైంటీ ఫైవ్ వర్సెస్ డైమండ్ సిటీ సెవెన్ హండ్రెడ్ ప్రాసర్ల మధ్య తేడాలు ఏంటో తెలుసుకుందాం మీరు ఏ ప్రాసెసర్ ఉన్న మొబైల్ తీసుకుంటే బెటర్గా ఉంటుందో నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను వీడియో అయితే పూర్తిగా అయితే చూడండి హీలియో జీ నైంటీ ఫైవ్ ప్రాసెసర్ వచ్చేసి ఫోర్ జీ ప్రాసెర్ ఫైవ్ జీ కాదు డైమండ్ సిటీ సెవెన్ హండ్రెడ్ వచ్చేసి లేటెస్ట్ ప్రాసెసర్ అండ్ ఫైవ్ జీ ప్రాసెసర్ ఇది ఇప్పుడైతే కంపారిజన్ అయితే చేద్దాం ఏది బెస్ట్ ప్రాసెసరో వీడియోలోకి అయితే వెళ్ళిపోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ సిబ్యూ పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చినట్టయితే హీలియో జీ నైంటీ ఫైవ్ ప్రాసెసర్ వచ్చేసి ఫార్టీ అయితే స్కోర్ అయితే చేసింది డైమండ్ సిటీస్ సెవెన్ హండ్రెడ్ వచ్చేసి ఫార్టీ వన్ అయితే స్కోర్ అయితే చేసింది గేమింగ్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చినట్టయితే హీలియో జీ నైంటీ ఫైవ్ వచ్చేసి థర్టీ టూ అయితే స్కోర్ అయితే చేసింది డైమండ్ సిటీస్ సెవెన్ హండ్రెడ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ అయితే స్కోర్ అయితే చేసింది తర్వాత బ్యాటరీ లైఫ్ విషయానికి వచ్చినట్టయితే హీలియో జీ నైంటీ ఫైవ్ ప్రాసెర్ వచ్చేసి సిక్స్టీ అయితే స్కోర్ అయితే చేసింది డైమండ్ సిటీ సెవెన్ హండ్రెడ్ వచ్చేసి సెవెంటీ సిక్స్ అయితే స్కోర్ అయితే చేసింది హీలియో జీ నైంటీ ఫైవ్ ప్రాసర్ వచ్చేసి పవర్ఫుల్ ప్రాసెసర్ అందుకనే బ్యాటరీ కన్జంప్షన్ విషయంలో అయితే బ్యాక్ అయితే ఉంది డైమండ్ సిటీ సెవెన్ హండ్రెడ్ వచ్చేసి పవర్ ఎఫిషియంట్ ప్రాసెసర్ అందుకనే బ్యాటరీ లైఫ్ విషయంలో ముందైతే ఉంది నానో రివ్యూ స్కోర్ విషయానికి వచ్చినట్టయితే హీలియో జీ నైంటీ ఫైవ్ వచ్చేసి ఫార్టీ ఫోర్ అయితే స్కోర్ అయితే చేసింది డైమండ్ సిటీ సెవెన్ ఫార్టీ ఫైవ్ అయితే స్కోర్ అయితే చేసింది తర్వాత యాంటీ టూ స్కోర్స్ విషయానికి వచ్చినట్టయితే హీలియో జీ నైంటీ ఫైవ్ వచ్చేసి టూ నైన్ నైన్ జీరో టూ ఫోర్ అయితే స్కోర్ అయితే చేసింది డైమండ్ సిటీ సెవెన్ హండ్రెడ్ అయితే టూ నైన్ ఎయిట్ త్రీ టూ సిక్స్ అయితే స్కోర్ అయితే చేసింది ఇది సిపియూ జీపీ ర్యామ్ పర్ఫార్మెన్స్లను బట్టి ఈ స్కోర్ అయితే ఉంటుంది మనకు దీంట్లో అయితే జీ నైంటీ ఫైవ్ అయితే ముందైతే ఉందని చెప్పొచ్చు తర్వాత గీగ్మెంట్ స్కోర్స్ విషయానికి వచ్చినట్టయితే సింగిల్ కోర్లో వచ్చేసి హీలియో జీ నైన్టీ ఫైవ్ అయితే ఫైవ్ వన్ నైన్ అయితే స్కోర్ అయితే చేసింది డైమండ్ సిటీ సెవెన్ హండ్రెడ్ అయితే ఫైవ్ సెవెంటీ ఫోర్ అయితే స్కోర్ అయితే చేసింది మల్టీ కోర్ విషయానికి వచ్చినట్టయితే హీలియో జీ నైంటీ ఫైవ్ వచ్చేసి వన్ సిక్స్ త్రీ టూ అయితే స్కోర్ అయితే చేసింది డైమండ్ సిటీ సెవెన్ హండ్రెడ్ వచ్చేసి వన్ సెవెన్ వన్ ఫైవ్ అయితే స్కోర్ అయితే చేసింది ఫైవ్ పర్సెంట్ డిఫరెన్స్ అయితే ఉంది ఫైవ్ పర్సెంట్ బెటర్గా అయితే మనకు డైమండ్ సిటీ సెవెన్ హండ్రెడ్ ప్రాసర్ అయితే పర్ఫామ్ అయితే చేస్తుందని చెప్పొచ్చు కోర్లో గేమింగ్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చినట్టయితే పబ్జి వచ్చేసి రెండు ఫిఫ్టీ వన్ ఫ్రేమ్స్ లోలో అయితే పర్ఫామ్ అయితే చేస్తున్నాయి గేమింగ్ విషయానికి వచ్చినట్టయితే పబ్జి వచ్చేసి ఫిఫ్టీ వన్ ఫ్రేమ్స్ లోలో అయితే హీలియో అయితే రన్ అయితే చేస్తుంది డైమండ్ సిటీ వచ్చేసి ఫిఫ్టీ వన్ ఫ్రేమ్స్ లో అయితే రన్ అయితే చేస్తుంది రెండు సేమ్ అయితే ఉన్నాయి కాల్ ఆఫ్ డ్యూటీ వచ్చేసి థర్టీ ఎయిట్ ఫ్రేమ్స్ ఆల్ట్రాలో అయితే మనకి హీలియో అయితే ప్లే అయితే చేస్తుంది డైమండ్ సిటీ వచ్చేసి థర్టీ సెవెన్ ఫ్రేమ్స్ మీడియంలో అయితే రన్ అయితే చేస్తుంది తర్వాత ఫోర్ట్ నైట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఫ్రేమ్స్ లో అయితే రన్ అయితే చేస్తుంది హీలియో ట్వంటీ ఫైవ్ ఫ్రేమ్స్ లో అయితే డైమండ్ సిటీ అయితే ప్లే చేస్తుంది షాడో ఆఫ్ లెజెండ్స్ వచ్చేసి ఫిఫ్టీ వన్ ఫ్రేమ్స్ లో అయితే హీలో అయితే ప్లే చేస్తుంది ఫిఫ్టీ నైన్ ఫ్రేమ్స్ అయితే లో అయితే డైమండ్ సిటీ అయితే ప్లే అయితే చేస్తుంది వరల్డ్ ఆఫ్ ట్యాంక్స్ బ్లిచ్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ ఫ్రేమ్స్ హైలో అయితే హీలో అయితే ప్లే చేస్తుంది ఫిఫ్టీ టూ ఫ్రేమ్స్ ఆట్రాలో అయితే డైమండ్ సిటీ వచ్చేసి ప్లే అయితే చేస్తుంది గన్ షైన్ ఇంపాక్ట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఫ్రేమ్స్ లోలో అయితే హీలో అయితే ప్లే చేస్తుంది డైమన్సిటీ వచ్చేసి థర్టీ ఫోర్ ఫ్రేమ్స్ లోలో అయితే రన్ అయితే చేస్తుంది మొబైల్ లెజెండ్స్ బ్యాంగ్ బ్యాంగ్ వచ్చేసి ఫిఫ్టీ టూ ఫ్రేమ్స్ ఆల్ట్రాలో అయితే హీలో అయితే ప్లే చేస్తుంది డైమెన్సిటీ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ ఫ్రేమ్స్ ఆల్ట్రాలో అయితే ప్లే అయితే చేస్తుంది ఇక్కడ గేమింగ్ పర్ఫార్మెన్సెస్లో చూసుకున్నట్టయితే పెద్దగా డిఫరెన్సెస్ అయితే ఏమీ కనపడట్లేవు వన్ ఆర్ టూ డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి రెండైతే గేమింగ్లో అయితే ఈక్వల్గా పర్ఫామ్ అయితే చేస్తున్నాయని చెప్పొచ్చు పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు లాస్ట్ ఫైనల్ ఓటింగ్ విషయానికి వచ్చినట్టయితే హీలియో జీ నైన్టీ ఫైవ్ వచ్చేసి థర్టీ ఎయిట్ పర్సెంట్ ఓట్స్ అయితే తీసుకుంది డైమండ్ సిటీ సెవెన్ హండ్రెడ్ అయితే సిక్స్టీ వన్ పర్సెంట్ అయితే ఓట్స్ అయితే తీసుకుంది హీలియో జీ నైంటీ ఫైవ్ వచ్చేసి ఓన్లీ ఫోర్ జీ ప్రాసెసర్ హీలియో జీ నైంటీ ఫైవ్కి ఉన్న మైనస్లు ఏంటి అంటే ఇది ఓన్లీ ఫోర్ జీ ప్రాసరే ప్లస్ ఇంకోటి గేమింగ్లో కానీ కోర్ సింగిల్ కోర్ పర్ఫార్మెన్స్లో కానీ ఒక ఫైవ్ ఆర్ టెన్ పర్సెంట్ మనకి బ్యాక్ అయితే ఉందని చెప్పొచ్చు పర్ఫార్మెన్స్ విషయంలో డైమండ్ సిటీ సెవెన్ హండ్రెడ్ వచ్చేసేసరికి ఇది లేటెస్ట్ ప్రాసెసర్ ఫైవ్ జీ ప్రాసెసరు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒక ఫైవ్ ఆర్ టెన్ పర్సెంట్ మనకి బెటర్ ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశారని చెప్పొచ్చు కొంచెం ప్రాసెసర్ అయితే అప్గ్రేడ్ అయితే అయ్యిందని చెప్పొచ్చు అందుకే మనకు బెటర్ పర్ఫార్మెన్సెస్ అయితే కొన్ని అయితే ఉన్నాయి కాబట్టి దీనికి ఎక్కువ ఓట్స్ అయితే పడ్డాయి ప్లస్ లేటెస్ట్ ప్రాసెసర్ చాలా మొబైల్స్లో కూడా అయితే ఈ మధ్యన యూజ్ అయితే చేస్తున్నారు ఎందుకంటే అన్ని ఫైవ్ జీ మొబైల్స్ ఏ లాంచ్ అవుతున్నాయి మీకు ఏ మొబైల్ తీసుకోవాలనో అర్థం కాకపోవచ్చు హీలియో జీ నైంటీ ఫైవ్ ఉన్న మొబైల్ తీసుకోవాలా డైమండ్ సిటీ సెవెన్ హండ్రెడ్ ఉన్న మొబైల్ తీసుకోవాలా అని మీకు ఒక డౌట్ అయితే ఉండొచ్చు మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు హీలియోకి అండ్ డైమండ్ సిటీకి ఇక్కడ మీకు ఫైవ్ జీ ప్లస్గా వస్తుంది ప్లస్ గేమింగ్ పర్ఫార్మెన్స్ ప్లస్గానే వస్తుంది ఒక టెన్ పర్సెంట్ అయితే మనకు బెటర్ ఇంప్రూవ్మెంట్స్ అయితే ప్రాసర్లో ఉన్నాయి మీకు ఏమన్నా ఫ్యూచర్లో అప్డేట్స్ ఏమన్నా వస్తే మీకు హ్యాండిల్ అయితే బాగా చేయగలుగుతుంది డైమండ్ సిటీ సెవెన్ హండ్రెడ్ ప్రాసరు ఇంకోటి ఏంటంటే ఈలో జీ నైంటీ ఫైవ్ ప్రాసర్ అయితే మీకు కొంచెం ఓల్డ్ అయిపోతుంది ప్లస్ ఏంటంటే ఇంకో పెద్ద మైనస్ ఏంటంటే ఇప్పుడు ఫైవ్ జీ జనరేషన్ కాబట్టి మీరు ఫోర్ జీ అయితే వదిలిపెట్టండి ఫైవ్ జీలోకి ఎంటర్ అయితే అవ్వండి నా సజెషన్ అయితే డైమండ్ సిటీ సెవెన్ హండ్రెడ్ అయితే తీసేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నా